హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం రైతులకు సంబంధించి రెండు కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో మొదటిది, వెబ్లాండ్లో మీ యొక్క పేర్లు అనేది తప్పుగా నమోదనేది అయి ఉన్నట్లయితే వాటికి సంబంధించిన వివరాలు అనేది సవరణ చేసుకోవడానికి, అలాగే సాదా బైనామా భూములు కలిగి ఉండి వాటిని క్రమబద్ధీకరించుకొని మీకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు పొందాలనుకున్నట్లయితే దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ కూడా నిర్ణయించడం జరిగింది. ఈ రెండింటికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. ముందుగా భూమికి సంబంధించిన వెబ్లాండ్లో అంటే డిజిటల్ రికార్డుల రూపంలో ఉన్న వెబ్లాండ్ల వివరాలను సవరణలో చేసుకోవడానికి జాయింట్ కలెక్టర్లకు రెవెన్యూ శాఖ కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. వెబ్లాండ్లో ఉన్న రికార్డుల్లో జేసీలకు పలు ఆదేశాలతో సుమోటో సవరణలు చేసుకునేందుకు వీలు కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు ఇందులో కొత్తగా మరికొన్ని అంశాలను జోడించుతూ వెబ్లాండ్లో జేసీ లాగిన్లు సవరణలు చేయాల్సి ఉంటుందని సీసీఎల్ఏ మార్గదర్శకాలు అయితే ఇవ్వడం జరిగింది. ఏదైనా సరే భూమికి సంబంధించిన సర్వే నంబర్ మిస్ అనేది అయి ఉన్నట్లయితే గుర్తించి ఆ భూమి యొక్క వివరాలను సర్వే నంబర్ గుర్తించి నమోదు చేయవలసిందిగా తెలియజేయడం జరిగింది. అలాగే నిషేధిత భూములకు సంబంధించి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు వారి యొక్క భూములకు సంబంధించి కోర్టు నుంచి తీర్పులు వచ్చిన తర్వాత మాత్రమే భూమికి సంబంధించిన వివరాల్లో మార్పులు చేర్పులు అనేది చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా భూములకు సంబంధించి ప్రభుత్వ భూమి అనేది నమోదు అనేది అయి ఉండి వాటికి సంబంధించి ప్రైవేట్ భూములుగా మార్చడానికి కోర్టు నుంచి తీర్పులు అనేది రావాల్సి ఉండగా, ఇక మీదట అలా కాకుండా వెబ్లాండ్లో భూమి యొక్క స్వభావం అనేది మార్చాల్సి వచ్చినట్లయితే వీటికి సంబంధించిన పూర్తి అధికారాన్ని జేసీలకైతే అందజేయడం జరిగింది. భూములకు సంబంధించిన అసైన్మెంట్, ఎలివేషన్, భూముల సేకరణ విషయంలో రికార్డుల సవరణ పూర్తిగా జేసీలకు అప్పగిస్తున్నట్లు సమాచారం అయితే అందజేయడం జరిగింది. ఇకపోతే సాదా బైనామా భూములకు సంబంధించిన క్రమబద్ధీకరణ విషయానికి కనుక వచ్చినట్లయితే సాదా బైనామా భూములు క్రమబద్ధీకరించుకోవడానికి ప్రభుత్వం మరొక అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. సాదా బైనామా భూములకు సంబంధించి వ్యవసాయ భూములను కొనుగోలు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు పొందని రైతులు మేలు చేయడం కోసం ఇటీవల ఏపీ ప్రభుత్వం మరొక అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. 2023 December 31 వరకు, అంటే వచ్చే సంవత్సరం December 31 వరకు సాదా బైనామా భూములకు సంబంధించి క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అయితే సాదా బైనామా భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి కేవలం గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తుందని, సాదా బైనామా భూములకు సంబంధించిన క్రమబద్ధీకరణకు సంబంధించి పలు కీలక మార్గదర్శకాలతో కొత్త ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఎవరికైనా సరే సాదా బైనామా భూములు కలిగి ఉండి సాదా బైనామా భూములకు సంబంధించి క్రమబద్ధీకరణ కోసం 2023 December 31 లోపల మీరైతే అప్లై అనేది చేసుకున్నట్లయితే మీకు సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకాలు మీకైతే అందజేయడం జరుగుతుంది.